సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఏటీఎంలో డబ్బుల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూన్ 21 పట్టణంలోని టాటా ఇండికాస్ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేసి 5 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్బీఐ ఏటీఎం ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ బాజీని పట్టుకుని విచారించగా నిజాలను బయటపెట్టాడు. మరో వ్యక్తితో కలిసి చేర్యాల ఆర్మూర్ ఏటీఎంల నుండి డబ్బు చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాల సాయంతో కేసును త్వరగా ఛేదించినట్లు చెప్పారు. పట్టణంలో ఒక ఏటీఎం షట్టర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి టాటా ఇండికాస్ ఏటీఎం గ్యాస్ కట్టర్తో ఓపెన్ చేసి లోపల ఉన్న మనీ తీసుకొని ఒక గ్యాంగ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే ఆర్మూర్లో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్, సేమ్ మోడస్ ఆపరేటివ్తో ఆ గ్యాంగ్ నేరం చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనిలో ఈ అఫెన్స్ ఇంటర్ స్టేట్ క్రిమినల్సే ఉండొచ్చని నా అడిషనల్ డీసీపీ గారు లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో ఇప్పుడు హర్యానా మేవాల్త పోలీస్ వారు మిగతా ఇన్ఫర్మేషన్ మా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు మిగతా నిందితుల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా టీం కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి వచ్చారు. మళ్ళీ అది త్వరలోనే మిగతా నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ నుంచి దాదాపు అన్ని అనాలిసిస్ అండ్ గైడెన్స్ అన్ని చేసిన మా అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్, ఏసీపీ హుస్నాబాద్, ఏసీపీ టాస్క్ ఫోర్స్, ఇన్స్పెక్టర్ చెర్యాల్ రఘు, సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ వారు టీం అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. మెదక్